ఏసీబీ కోర్టు లాయర్లతో కలిసి చంద్రబాబుని బయటకు తీసుకొస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడిని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన స్కామ్ లో భాగంగా అరెస్ట్ చేసి జైలుకి తరలించి ఇప్పటికే ముప్పై ఆరు రోజులు గడుస్తోంది ఇంతవరకు చంద్రబాబుని మరి బయటకు రానివ్వడానికి కుదరలేదు ఇప్పటికే పలు వాయిదాలు పూర్తయింది చంద్రబాబుకు సంబంధించి ఒక కేసుకి నాలుగు కేసులు జోడించారు స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా అల్లర్లకి సంబంధించిన కేసు అలాగే ఏపీ ఫైబర్ నెట్ కేసు వీటితో పాటు మరి ఔటర్ రింగ్ రోడ్ కేసుల వరుసగా నాలుగు కేసులు ఆయన మీదకి బనాయించారు ఈ నేపథ్యంలో అంగళ్ళకి సంబంధించిన అల్లర్ల కేసులో చంద్రబాబుకి లక్ష పూచీకత్తుతో ముందస్తు బెయిల్ మంజూరైంది మిగతా వాటిపైన కూడా బెయిల్ కోసం మరి గట్టిగానే వాదిస్తున్నారు చంద్రబాబు తరపు లాయర్లు మరి ఇదిలా ఉండగా మరి చంద్రబాబుని సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ మరి ఆయన తరపున బెయిల్ మంజూరు చేయించాలని గవర్నర్ని కోరగా గవర్నర్ చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేసినట్టుగా సమాచారం సో ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టులో ఆయనతో కలిసి చంద్రబాబుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ బయటకు తీసుకొస్తున్నట్టుగా తాజాగా కొన్ని వీడియోలు హల్చల్ చేస్తోంది జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు కోసం రాలేదని తెలుగుదేశం కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ని నానా మాట్లాడన్నారు ఇప్పుడు అదే ఎన్టీఆర్ గవర్నర్ యొక్క సిఫారసుతో చంద్రబాబుని బేషరతుగా బయటకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది నారా చంద్రబాబు నాయుడికి ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది చంద్రబాబుకి సంబంధించి అభిమానులు కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎన్ని రకాలుగా అవాయిడ్ చేసినా మరి ఎన్టీఆర్ అంటే తన కుటుంబంగానే భావిస్తున్నారని అందుకే ఆయన సరైనటువంటి సమయంలో వచ్చారని ఎప్పుడు అనేది కాదు కదా ఇంపార్టెంట్ ఆయనకి మంచి జరిగిందా లేదా అనేది ఇప్పుడు ఆయన రావడం అనేది మంచిది అంటూ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు